కామటేనో లా రోడ్ల మీద డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులను చూసినప్పుడల్లా వాళ్ళకు శనార్తులు చెప్పబుద్ధైతది. ఊర్ల సంగతి పక్కకు పెట్టుర్రి, వాళ్ళే గనుక లేకుంటే పెద్ద పెద్ద పట్టణాలలో పరిస్థితి ఏంది కావచ్చు. అంతేనా కాదా, ఎండగొట్టినా చలివెట్టినా వానవడ్డా వాళ్ళు మాత్రం డ్యూటీ చేస్తూనే ఉంటారు. మనం భద్రంగా ఇంటికి పోయేందుకు తండ్లాడుతుంటారు. మరి అసోంటోళ్లకు మనం ఎంత ఇజ్జతి ఇయ్యాలి ఏంది కథ. కానీ కొందరు ఉంటారోళ్ళ ట్రాఫిక్ పోలీసులనే ఆగం పట్టిస్తారు. అగో ఇగో ఈడ చూడుర్రి, అయ్యయ్యో ట్రాఫిక్ పోలీస్ అన్నను కార్ తోనే ఈడ్చుకోబోతుండు కదా కార్ డ్రైవరు. మనిషి లేకుంటే ఇంకేమన్నానా, పాపం ఈయనకేమన్నా అయితే ఏందన్నట్టు. ముచ్చట ఏందంటే కార్ డ్రైవరు పుల్లుగా తాగిండు, తాగినాడు తాగినట్టు ఇంట్లో వండల్నా కాలర ప్యాసింజర్లను కూసోబెట్టుకున్నాడు. ఇక ఇదంతా పోలీస్ అన్న కంటబడ్డది. కార్ నాపిండు, కాగితాలు అడిగిండు. కథం ఆ డ్రైవర్ గానికి మెదడులో పురుగు మెసిలినట్టున్నది. కాగితాలు ఇయ్యకుండా కారుని అట్లనే దర్చుకుపోయిండు. లోపల ప్యాసింజర్లు కూడా ఉన్నారు, వాళ్లకు గజ్జుమన్నది. ఒకళ్ళనికొకళ్ళు దిగి ఉరికిర్రు. కానీ పోలీస్ అన్న మాత్రం ఇడిచిపెట్టలే, కారుని అట్లనే పట్టుకున్నాడు. లాస్ట్ కు ఆ డ్రైవరే ఆ పల్సి వచ్చింది. అగ చూడు వీడా డ్రైవరు. తాగుడే తప్పు, తాగి ప్యాసింజర్ని ఎక్కించుకున్నాడు ఇంకా పెద్ద తప్పు. కాగితాలు అడిగితే అట్లనే దంచుకోబోడు అన్నిటికంటే పెద్ద తప్పు. మరి ఇసుంటో నీ ఏం చెయ్యాలోలా, పెద్ద సన్మానం చెయ్యాలనా అద్దా. పోలీస్ టౌన్ లాగా అదే పని చేస్తురు ఇప్పుడు. కానీ ఈడ పోలీస్ అన్న ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. రోడ్ల మీద టక్కలు కాకుండా తాగుబోతు డ్రైవర్ ను పానాలు అడ్డం పెట్టి మరీ పట్టుకున్నాడు. గ్రేట్ కదా అన్నట్టు ఇది హర్యానాలో జరిగిందల్లా. कमाल कर रहा भाई, एक गाड़ी भाई संजीव एक गाड़ी साइड में लगा, भले चल प्रेम चौकी में लगा चल इसमें.